నేను చెప్పిన ఏమిరా రాజశేఖర్ రెడ్డి, నీకు రెండే చేతులున్నాయి, మాకు కూడా రెండే చేతులున్నాయి. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు ఈట పెట్టినా 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆంధ్రాలో ఉన్న నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడినారు, కేసీఆర్ యొక్క ఒత్తిడికి తలవొగ్గి రాజోలి బండ తూములు మూసేస్తే మళ్ళా మేము బాంబులు పెట్టి బద్దలు కొడతామని చెప్పినారు. కరెక్ట్గా నేను ఆ రోజు రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి పొద్దున లేచి కేసీఆర్ కెనాల్కు నీళ్లు ఇచ్చేటువంటి సుంకేజీల బరాజ్ మీద ఉన్నా. ఆ వార్త పేపర్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగి మీటింగ్లో నేను ఒక మాట చెప్పిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడి ఆ రోజు తూములు మళ్ళీ బద్దలు కొడతాను. నేను చెప్పిన ఏమిరా రాజశేఖర రెడ్డి, భగవంతుడు నీకు మన 6 చేతులు ఇచ్చిండా, నీకు 2 చేతులున్నాయి, మాకు కూడా 2 చేతులున్నాయి. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు, అక్కడ అడుగు ఈట పెట్టినా నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పీల్చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకరి మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లా అంత ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పిండ్రు. పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు, ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు, ఇంటి దొంగలే. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆనాడు నోరు తెలిసేవాడు అడగలే, మా నీళ్ళేవి అనలే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది, ఎవరు మాట్లాడలే. ఆనాడు నీళ్లు అడగంది వాళ్ళే. మహబూబ్నగర్ చరిత్ర చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 1975లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి ఉన్నవాళ్ళు గొంతెత్తి మాకు నీళ్ళేవి, మా మహబూబ్నగర్ నీళ్ళేవని అడగలే. చివరికి ఏం జరిగిందంటే ఆ బచావత్ జడ్జీలే, బచావత్ అనే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు, ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండి ఉన్నట్టయితే చాలా బాగుపడి ఉండేది, కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు అడుగుతలేరు, మాకు చూడబుద్ధి అయితే లేదు, మేమే 17 టీఎంసీలతోని జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తా ఉన్నామని చెప్పినారు. అంతేకాదు ఆ జూరాల ప్రాజెక్టు కూడా సాంకేతిక కారణాలు చెప్పి మరో చోట కట్టవద్దు, మేము సూచించిన చోటనే కట్టాలని బచావత్ ట్రిబ్యునల్ రికార్డులలో ఈరోజు కూడా ఉంది, ఆ రకంగా నిబంధన పెట్టినారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, నీళ్లు లేని అలొకేషన్ లేని లేదు, కేటాయింపులు లేని కాడ లేవు. ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా 1981 దాకా ఎవడు తట్టడు మన్ను తీయలే, పునాది రాయి కూడా వేయలే. 81లో మన తెలంగాణ బిడ్డ అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఫౌండేషన్ వేసిండు, కానీ అది నత్తనడక నడిచి 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 ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇయ్యలే. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత నేను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెట్టిన మీటింగ్లో గర్జించి తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారులు కొందరు మాట్లాడేది సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి అని. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు దత్తత తీసుకున్నావు పాలమూరును, మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే అయిపోయినటువంటి దూరాలను ఎందుకు నింపుతలేవని చెప్పి నిలదీస్తే అప్పుడు మోకాళ్ళ మీద పరుగులు పెట్టి కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే ఆ తర్వాత దూరాల కాలువ పనులు చేయిస్తే ఉద్యమ దెబ్బకు వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇంకో కథ మీకు తెలుసు, ఆర్డీఎస్ స్కీమ్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, అది 54లో కట్టిన ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు కట్టిన ప్రాజెక్ట్, దాన్ని కూడా మొత్తం నాశనం చేసినారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన మొట్టమొదటి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి అక్కడి నుంచి గద్వాల తేరు మైదానం దాకా నేను పాదయాత్ర చేసిన మీకు తెలుసు.